ఓం నమో వెంకటేశాయ నేను ఈరోజు ఈ వీడియోలో నిన్న దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకు ఎంత సమయం పట్టింది అలాగే ఈరోజు దర్శనం చేసుకునే వాళ్ళకి ఎంత సమయం పట్టబోతోంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే అంగ ప్రదక్షిణ గురించి అయితే ఆఫ్లైన్లో టికెట్స్ ఉంటున్నాయా లేదా అలాగే ఆన్లైన్లో టికెట్స్ ఇంకా ఉన్నాయా అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇక దర్శనం వివరాలకు వస్తే గనక నిన్న అంటే జూన్ పదిహేనవ తేదీన బుధవారం నాడు డెబ్భై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది దర్శనం చేసుకున్నారు అలాగే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు మంది తలనీలాలు సమర్పించారు అలాగే నాలుగు కోట్ల ముప్పై లక్షలు హుండీ ఆదాయం అండి నిన్న మూడు వందల రూపాయల దర్శనం వాళ్ళకైతే గనక రెండు నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టింది అలాగే సర్వదర్శనం చేసుకునే వాళ్ళకైతే గనక పదమూడు నుంచి పదిహేను గంటల సమయం అయితే పట్టింది ఈరోజు ఉదయం ఆరు గంటలకి చూసుకుంటే గనక ముప్పై కంపార్ట్మెంట్స్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి ఈ ముప్పై కంపార్ట్మెంట్స్లలో ఉన్న భక్తులకి సుమారుగా పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అలాగే తిరుమలలో రద్దీ అన్నది ఇంకా అలాగే ఉన్నదండి ఏమాత్రం కూడా తగ్గటం లేదు రోజు కూడా రష్గానే ఉంటుంది అలాగే ఈరోజు మూడు వందల రూపాయల దర్శనం అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది అలాగే ఫ్రీ దర్శనం అంటే సర్వ దర్శనం చేసుకునే వాళ్ళకి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుందండి ఈ సర్వదర్శనం చేసుకునే భక్తులను లేపాక్షి దగ్గర ఉన్న క్యూ లైన్ ద్వారా పంపిస్తున్నారండి సో ఎవరైనా సర్వదర్శనం చేసుకునే భక్తులు ఈ లేపాక్షి దగ్గర ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వచ్చు అలాగే భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలలో మార్పులు ఉంటాయండి శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు మీ మీ ఐడి కార్డులను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి కంపల్సరీగా అక్కడ ఐడి కార్డ్ అయితే చెక్ చేస్తున్నారు కాబట్టి మీ ఒరిజినల్ ఐడి కార్డ్ని అయితే మీరు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే నడక మార్గం నుంచి వెళ్ళే భక్తులకు స్పెషల్గా ఎలాంటి టోకెన్స్ ఇవ్వటం లేదు అలాగే సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకునే భక్తులు కూడా ఎలాంటి టోకెన్స్ తీసుకోనక్కర్లేకుండా డైరెక్ట్గా మీరు సర్వదర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు నిన్న మార్నింగ్ పది గంటలకైతే కనుక అంగప్రదక్షిణ టోకెన్స్ అన్నవి రిలీజ్ చేశారండి అంటే నిన్న ప నిన్న జూన్ పదిహేనున ప్రదక్షిణ టోకెన్స్ రిలీజ్ చేశారు జూన్ పదహారు నుండి జూన్ ముప్పై ఒకటి వరకు ప్రదక్షిణ టోకెన్స్ నిన్న రిలీజ్ చేసేశారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ ఈ నెల జూన్ ముప్పై వరకు కూడా ఎలాంటి అంగ ప్రదక్షిణ టోకెన్స్ అన్నవి లేవు అన్ని టోకెన్స్ కూడా అయిపోయాయి రోజుకి ఏడు వందల యాభై చప్పున అంగప్రదక్షిణ టోకెన్స్ అన్నవి రిలీజ్ చేస్తూ వచ్చారు అలాగే అంగప్రదక్షిణ టోకెన్స్ అన్నవి ఆఫ్లైన్లో ఇప్పుడు ఇవ్వడం లేదండి నిన్న ఆల్రెడీ ఆన్లైన్లో రిలీజ్ చేసేసారు ఆ టోకెన్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఎవరైనా అంగప్రదక్షిణకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు జూలై నెలలో మళ్ళీ రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు బుక్ చేసుకొని వెళ్ళచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని గురించి నేను మా ఛానల్లో ఒక వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ అలాగే షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి